స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. చాలామంది దీక్షలో ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం, ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి, దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ సందేహ నివారణ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. శరణమయ్యప్ప, ఇంటిలో మాల వేసుకునే స్వామివారి యొక్క భార్య లేదా అన్నదమ్ముల యొక్క భార్య, కుటుంబంలో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఈ యొక్క ఉన్నప్పుడు ఎప్పుడు మాల వేసుకోవాలి? భర్త మాల వేసుకోవడానికి నిషిద్ధం. ఇంటిలో అన్నదమ్ముల ఇంకెవరైనా బంధువులు ఎవరైనా మాల వేసుకోవాలనుకుంటే 7వ నెల దాటిందంటే మాల వేసుకోవడానికి నిషిద్ధం. ఎందుకంటే 7వ నెల పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి మాల దీక్ష, ఏ సమయంలోనైనా ప్రసవం అవ్వచ్చు కాబట్టి ఆ దీక్ష భంగం అవుతుంది, కావున దీక్ష వేసుకోకూడదు. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆ యొక్క ధ్వజస్తంభం ఉండి కొండ ఎక్కకూడదని మనుశాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 7 నెలల తర్వాత వేసుకోకూడదు. భర్త సంవత్సర కాలం పాటు దీక్ష తీయాలి. శరణమయ్యప్ప, ఏ దీక్ష? భార్య ప్రెగ్నెన్సీగా ఉండగా తను కూడా తనకు సపోర్ట్ చేసే విధంగా ఉండడము, కనీసం గడ్డం మీసాలు కూడా తీయకుండా, దాని తర్వాత పురుడు అయిన తర్వాత అవకాశం ఉంటే మాల వేసుకోవడం. శరణమయ్యప్ప.